దీపమిలోపల బ్రాళన్ మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్ కలనంగూల రఘుత్వ హుండలమితో గంధి ద్వీపం వెక్కి యుజ్వల కాంతిన్ వెలసిల్లు సీత కొనిపోవన్ మిన్నకే నిప్పుడే. భావం: ఓ స్త్రీలారా వినండి, నేను కలగన్నాను. ఆ కలలో లంకా ద్వీపం సముద్రంలో మునిగిపోతుంది. మన ప్రభువు తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకొని వెళ్ళాడు అని ఆ ప్రయత్నంగా త్రిజట వివరించింది. ఆమె ఎంతో కష్టమైనటువంటి రామాయణాన్ని సరళమైనటువంటి తెలుగులోకి అనువదించి కేవలం 5 రోజుల్లోనే జనాలకు అందించినటువంటి ఘనత శ్రీ 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 ఆత్మకూరి మల్లమామ గారి యొక్క గొప్పతనం. ఆమె కుమ్మరి కులానికి చెందినటువంటి వ్యక్తి కావున మేమందరం కూడా ఎంతో గర్వంగా ఆ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎంతో కొంతమందికి ఉపయోగపడేలా ఉండాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మన ఎస్కేఆర్ బదిరుల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాన్ని కల్పించడం అనేది మా బంధుమిత్రుల యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించాం. కావున అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున విజయవంతం చేయడం జరిగింది. అయితే దీనికి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా మనం ఈ భోజన కార్యక్రమాలు అందించడం మొదలుపెట్టాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ, ఒక్కొక్క కొంచెం పెంచుకుంటూ మేము ఈ కార్యక్రమాలు తోతో చేస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ పోతున్నాం. అంటే పోయిన సంవత్సరం కేవలం మేము ఒక పూట భోజనం మాత్రమే అందించగలిగాము, కానీ ఆ మల్లమాంబ ఆశీస్సుల వల్ల మేము ఈరోజు పూర్తిగా 3 పూటలు అందించడానికి కూడా మేము సిద్ధమయ్యాం. అయితే 3వ పూట వేరే వాళ్ళు ఇవ్వటం అనేటటువంటి కారణం చేత ఆ భోజనాన్ని ఇవ్వలేకపోతున్నాం. అందుకనే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం మాత్రమే అందించాం. అయితే దీన్ని ఇంతటితో ఆపకుండా మా సేవా కార్యక్రమాలు ఇక్కడితో కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో 3 పూట్ల ఇవ్వడంతో పాటు కూడా మీకు ఆటల పోటీలు కూడా నిర్వహించి 1 వారం రోజులు ముందుగానే బహుమతి కార్యక్రమ ప్రధానం కూడా చేయాలనే ఆలోచన కూడా ఉంది. దానితో పాటుగా పక్కన ఉన్నటువంటి గుంటిగంగ దగ్గర ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో కూడా సేవా కార్యక్రమాలను విస్తరింపచేయాలనే ఆలోచన కూడా ఉంది. అలాగే మా కులదైవమైనటువంటి ఆత్మకూరి మల్లమాంబ గారి విగ్రహాన్ని మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినటువంటి దాత శ్రీ 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 కుమ్మరి మల్లమాంబ గారి 583వ జయంతి సందర్భంగా ఉదయము మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కుమ్మరి మల్లమామ గారి ఫోటో, అది బర్త్డే 583వ పుట్టినరోజు కాబట్టి ఉదయము మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేశారు దాతలు. మల్లమామ రాజా గారు, ఇచ్చగిరి బాలకోటేశ్వరరావు గారు, ఇచ్చగిరి శ్రీనివాసరావు గారు, ఇచ్చగిరి రమేష్ బాబు, తోగాటి శ్రీను గారు, పారెల శ్రీను గారు, కొడిమేల సుబ్రహ్మణ్యం గారు, ముత్తుకూరి రవి గారు, గుమ్మడి దళశ్రీను గారు, గుమ్మడి దళశ్రీను గారు మెకానిక్, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి చెందినవారు. వీరందరూ కుమ్మరి మల్లమామ గారి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కుమ్మరి మల్లమామ గారి పుట్టినరోజు సందర్భంగా అందరం శుభాకాంక్షలు.